తర్వాత ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్కు రావడం ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాలుగైదు రోజుల కిందట కుప్పం నుంచి అంటే అక్కడ ఉండే లోకల్ అంతా ఒక ఫిఫ్టీ మెంబర్స్ని పిలిపించి అంటే నేను కుప్పంను కూడా పులివెందుల స్థాయికి తీసుకెళ్తానని చెప్పడం ఆ తర్వాత ఏదో కుప్పం మున్సిపాలిటీకి డెవలప్మెంట్ సంబంధంగా ఒక అరవై మూడు కోట్లు రిలీజ్ చేసినామని అన్ని ఛానల్స్లో పేపర్లో కూడా పబ్లిసిటీ ఇచ్చుకోవడం అసలు ఇది ఎంత హాస్యాస్పదం అంటే అసలు వాస్తవంగా కుప్పంను అతను కుప్పంను పులివెందుల స్థాయికి తీసుకుపోతానడం అసలు ఆల్రెడీ కుప్పంను చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాగా డెవలప్ చేశారు ఆ డెవలప్ ఎక్కడైనా ఒక ప్రాంతాన్ని పోల్చి ఇంకో ప్రాంతం ఇంకో ప్లేస్ను ఇంకో ప్లేస్కు తీసుకెళ్తానంటే అంటే సరిగా డెవలప్మెంట్ జరిగిన ప్రాంతం నుంచి బాగా డెవలప్ చేసిన ప్రాంతాన్ని అట్లా తీసుకెళ్తా అని చెప్పడం కరెక్ట్ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఆల్రెడీ బాగా డెవలప్ అయినటువంటి కుప్పం స్థాయికి అంటే కుప్పాన్ని వచ్చేసి పులివెందుల స్థాయికి అంటే కుప్పాన్ని తీసుకొస్తానడం అంటే ఇది ఓ రకంగా చెప్పాలంటే పురోగమనమా లేక తిరోగమనమా అసలు నువ్వు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత కుప్పంకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇక్కడ పులివేందల ప్రాంతానికి నువ్వేం చేసినావు అనేది కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈయన ఏదో ఇప్పుడు అరవై మూడు అరవై మూడు కోట్లు కుప్పం మున్సిపాలిటీకి ఇచ్చానని ఆమె పబ్లిసిటీ ప్రగల్భాలు చెప్పుకుంటా ఉన్నాడు పులివెందుల ప్రాంతానికి ఇప్పుడు కృష్ణా జలాలు వచ్చేదానికి నాకు తెలిసి దాదాపు నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్లు ఓన్లీ ఫర్ ఇరిగేషన్ కోసమే అంటే నీటిపారుదల శాఖకు సంబంధించి ఆ ఒక్క డిపార్ట్మెంట్ కోసమే నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఎంతో ఇబ్బందిగా తయారైనటువంటి అవుకు టన్నులను కూడా పూర్తి చేసి సాక్షాత్తు పులివెందులకు వచ్చేసి అప్పట్లో నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు నువ్వేందో అరవై మూడు కోట్లకు ఇచ్చి తర్వాత చెప్తాను తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఐదు వందల కోట్లతో గండికోట నుంచి చిత్రావతికి రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్లతో ఒక సెకండ్ లిఫ్ట్ అని పెట్టావు ఓన్లీ ఒక పది కోట్లో చేసి నువ్వు సకాలంలో బిల్లులు చెల్లించలేదని అంతా చాప చుట్టుకొని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అలాగే ఏదైతే పులివెందుల ప్రాంతానికి చిత్రావతిని చిత్రావతి దాని నుంచి జలాశయం నుంచి కావచ్చు పైడిపాలెం నుంచి కావచ్చు అంతా కూడా అన్ని ట్యాంక్స్ ఫుల్గా ఉన్నాయి పైడిపాలెంలో ఐదు టీఎంస్ ఉన్నాయి చిత్రావతిలో కావాల్సినంత వాటర్ ఉంది ఇదంతా కూడా పులివెందుల ప్రాంత ఇరిగేషన్ అంతా కూడా మైక్రో ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది అంటే సమ్స్ కట్టి ఆ సమ్స్ నుంచి అంటే వంద ఎకరాలకు సంపు కొట్టి అక్కడ నుంచి కూడా అంతా కూడా మైక్రో ఇరిగేషన్ ద్వారా పైపుల ద్వారా అక్కడ ఇరిగేషన్ సిస్టాన్ని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేయడం జరిగింది తర్వాత ఆ సిస్టమ్ కోసం అని పన్నెండు వందల కోట్లతో నువ్వు టెండర్ పిలిచి వాళ్ళకొక రూపాయి కూడా బిల్ ఇవ్వకపోతే ఆ సంస్థకు సంబంధించిన మెగా సంస్థలు కూడా చాప చుట్టుకొని అర్ధాంతరంగా వెళ్ళిపోవడం జరిగింది అంటే నువ్వు చేసిన డెవలప్మెంట్ పులిందలకు నువ్వు తర్వాత ఏం చేసినావనే దాని మీద చెప్తున్నాం కావాల్సినంత వాటర్ ఉంది మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నిలిచిపోయినాయి ఆ తర్వాత వేంపల్లె ప్రాంతానికి ఆ ప్రాంతానికి టైలెండ్కి వాటర్ పోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మైక్రో ఇరిగేషన్ ద్వారానే పోవాల అవన్నీ కూడా పులివెందులకు ఫండ్స్ అలాట్ చేయకుండా చేసి దాని అంతా కూడా సర్వనాశనం చేసి ఆఖరుకు పులివెందుల రైతులు వచ్చేసి డ్రిప్ మెటీరియల్ పైడిపాలెంలో వాటర్ ఉంది చిత్రావతిలో వాటర్ ఉంది గ్రౌండ్ వాటర్ పెరిగింది హార్టికల్చర్ బెల్టు దానికి సంబంధించిన డ్రిప్ మెటీరియల్ మూడున్నర సంవత్సరం నుంచి అడుగుతున్నా కూడా ఇదో ఈరోజు ఇస్తాం రేపిస్తామంటూ ఇంతవరకు కాలయాపం చేసి తర్వాత కాలయాపం చేసిన మీరు తర్వాత కుప్పాన్ని పులివెందుల స్థాయికి తీసుకుపోతామని మాట్లాడతారు నువ్వు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే నాడు అనే ప్రోగ్రాం ఈరోజు ఇంతటి వరకు పులివెందుల్లో ఎక్కడా కూడా స్కూల్స్కి కావాల్సిన మెటీరియల్ సప్లై చేయలేదు అంతేందుకు మీది సొంత మండలం సింహిపురం మండలమే తర్వాత నేను ఆ మండలం నుంచి వచ్చిన సింహిరపురంలో ఒక నాబార్డ్ ఫండ్స్తో స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఫౌండేషన్ స్టేజ్లోనే ఉంది టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది అట్నే మొండి గోడల వరకు ఫౌండేషన్ స్టేజ్లోనే ఆ తర్వాత ఇప్పటికి కూడా ఉంది ఆ తర్వాత కుప్పంను పులివెందులలో పొలుస్తావు కుప్పంలో మెడికల్ కాలేజ్ ఎప్పుడు వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చి కుప్పం ఎప్పుడో డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసినారు అక్కడ ఒక ద్రవిడ యూనివర్సిటీని కూడా పెట్టారు అక్కడ ఒక ఇజ్రాయెల్ టెక్నాలజీతో కూడా అగ్రికల్చర్ కూడా వ్యవసాయం చేసి రైతుల ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసినారు అలాంటి కుప్పం స్థాయి అలాంటి కుప్పాన్ని పులివెందుల స్థాయికి తీసుకొస్తా ఉంటావు నువ్వు